ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి అన్న. ఎట్లా ఉంది మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? వన్ సైడ్ అన్న, మా భూమిని అభినయాన్ని గెలవడానికి ఆస్కారం చాలా ఉంది. ఎన్ని పొత్తులు వచ్చినా ఏం చేయలేరు, మా అభినయాన్ని కొట్టలేదు. అభినయన్న అంటే వైఎస్ఆర్సీపీ కదా? పక్కా వైఎస్ఆర్సీపీ. అయితే గతంకి ఇప్పటికి పోలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? అభివృద్ధి అనేది మా ప్రాంతంలో చాలా ఎక్కువే ఉందన్న. ముందు రోడ్లు, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే రోడ్లు పరిస్థితి ఉంటే ముందు తిరుపతి ఇప్పుడు తిరుపతి చాలా అభివృద్ధి చెందిందన్న. ఒక సందు నుంచి ఇంకో సందుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు వల్ల నిమిషాలు అక్కడికి చేరుకోగలుగుతున్నాం. దీనికి అంతా కారణం అభినయ రెడ్డి. అయితే రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? 150+ అన్న, అందులో నో డౌట్ అన్న. లాస్ట్ టైం 151 వచ్చాయి కదా, ఈసారి దానికంటే దాటుతాయా లేకపోతే తగ్గుతాయా? తగ్గేది అయితే ఉండదన్న, దాటడమే. అయితే పోటీ పరంగా మీరేమంటారు, మూడు పార్టీలు ఏకమై వస్తున్నాయి కదా? ఎన్ని మూడు కాదన్న, 30 కలిసినా కూడా అవతల ఉండేది ఒక మనిషి అన్న, మంచి చేసే మనిషి అన్న. ఎందుకని అంత అభిమానం జగన్ గారు అంటే మీకు? అభివృద్ధి అన్న, సంక్షేమం అన్న, అవి రెండు చూశానన్న, నచ్చాడన్న. గత ప్రభుత్వంలో అలా లేదా? గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మాటలే లేవన్న. మీ ప్రాంతంలో రాజకీయంగా చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయంగా పక్కన పెడితే ఒక మాలాంటి మధ్యతరగతి వ్యక్తికి మాకేం కావాలో, మేము ఒకరు నడకుండా మాకు చేయగలిగే కెపాసిటీ ఉన్న ఆయనే జగన్. ఈరోజు మేము వెళ్ళి మాకు ఒక ఈ సర్టిఫికేట్స్ కావాలన్నా, మేము చదువుకున్న వాళ్ళం, మాకేమన్నా సర్టిఫికేట్స్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, అప్పుడు మేము ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్ళం, పరిగాపులు కాసేవాళ్ళం. ఈరోజు మాకు ఆ పరిస్థితి లేదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే మా అవసరం మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు, తెలుసుకొని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాకు ఆ డెవలప్మెంట్ అనేది ఏమనేది మాకు చూపించారు కాబట్టి మా యొక్క ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు, మా మధ్య స్థాయి ఉన్న ప్రతి ఒక్కరు ఈసారి జగన్ అన్నకే ఓటు వేయాలని ఫిక్స్ అయ్యాము. ఈసారి భారీ మెజారిటీతో మా భూమని అభినయ రెడ్డి గారిని శాసనసభ సభ్యర్థిగా మేము ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యాము కాబట్టి అది కన్ఫర్మ్ గా జరుగుతుంది. మాట తప్పను మడమ తిప్పను అంటారు కదా, అయితే ఇప్పటి వరకు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారా? నెరవేర్చారు కాబట్టి ఈరోజు జనాల మధ్యలో ధైర్యంగా తిరుగుతున్నారు సార్. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది సార్? గత ప్రభుత్వం గురించి మాకు పెద్దగా తెలియదు, కానీ మా ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమంటే మేము చూసిన అభివృద్ధి, మాకు జరిగిన అభివృద్ధి, మేము మా కళ్ళారో చూసింది అభినయ రెడ్డి గారి, జగన్ గారి సమక్షంలో అభినయ రెడ్డి గారు మాకు చేసి చూపించారు. సో మేము మా తర్వాత వచ్చిన జనరేషన్ కూడా మేము వాళ్ళకే సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం సార్. ఒకప్పుడు మేము తిరుపతిలో మేము చిన్న వయసులో స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు అభినయ అన్న ఒక డిప్యూటీ మేయర్గా ఉండి ఎంత అభివృద్ధి చేసి చూపించాడో తండ్రికి తగ్గ తనయుడిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు 2005లో, నేను చాలా చిన్నపిల్లవాడిని, అప్పట్లో ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారు. ఆయన ఎవ్వరు చేయలేని పనుల్ని చేసి చూపించాడు. తిరుపతిలో 15 ఇయర్స్గా చాలామంది నాయకులు పెండింగ్ పెట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్స్ని అమల్లోకి తెచ్చి చేసి చూపించాడు. అభివృద్ధి అంటే అభినయ అన్న, అభినయ అన్న అంటే అభివృద్ధి. అది ఎలా తెలిసిందంటే ఈరోజు కూడా మాకు ఒక ఉదాహరణ దొరికింది. ఏంటంటే మేము ఒక బస్సులో వచ్చాం, ఆయన నెల్లూరు నుంచి తిరుపతికి 20 ఇయర్స్గా ఒక డ్రైవర్ అంట, ఆర్టీసీ డ్రైవర్. అన్నా ఏమన్నా నీకు రూట్ తెలియదా, రూట్ చెప్పండి అంటున్నారు. ఏమన్నా రూట్ తెలియదు, ముందులాగా లేదు తమ్ముడు, ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంది తిరుపతి అనేసి అన్నాడు. ఎందుకన్నా అనేసి అనేసి అంటే చాలా కొత్త కొత్తగా అన్నా ఈ రోడ్లంతా డెవలప్ చేసింది మా అభినయన్నే, సో అందుకనే ఈ ఇంతమంది మిగతా పార్టీల్లో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కాకుండా హార్ట్ఫుల్గా వస్తున్నారు. ఇంత దూరమైనా ఎండలైనా ఏదైనా వచ్చి, ఇంత దూరమైన వచ్చి మా నాయకుడి కోసం సభని విజయవంతంగా చేయాలని యూత్ అంతా కృషి చేసి విజయవంతంగా నడిపించాలని ఇంత దూరం వచ్చాం. రాబోయే రోజుల్లో జగన్ కి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటది? రావచ్చు 90 అంటే మొత్తానికి గెలుచారంటారు, మ్యాజిక్ ఫిగర్ దాటుద్ది. అయితే ఇప్పుడు ఈ పింఛన్లు అనేవి ఆపినారు కదా ఒక 2-3 రోజులు, ఎందువల్ల? ఎందుకంటే సానుభూతి ఓట్లు పెరిగిపోతాయి కానీ. సానుభూతి ఓట్లు పెరుగుతాయనా? ఇదంతా ఎవరి వల్ల? అది చంద్రబాబు నాయుడు వల్ల. అంతే, ఇప్పుడు బాగా ఇబ్బంది పడి ఉంటారు కదా అయితే ముసలి వాళ్ళంతా పడినారు. నువ్వు తీసుకున్నావు లేదా? తీసుకున్నారు. ఈ 2-3 రోజుల తర్వాత ఎక్కడికి పోయి తెచ్చుకున్నావా? సచివాలయం. సచివాలయం వెళ్ళినావు? ఇంకా ఇచ్చినారు కదా, ఇంక ఈ 2 నెలలు అయితే మీకు తప్పదు ఈ తెప్పలో. ఇప్పుడు వరకు ఎట్ట జరిగింది, మొత్తం టైం టు టైం తెచ్చి ఇచ్చినారా? మీరు పోయి తెచ్చుకుంటే బాగుందా, మీకు వచ్చి ఇస్తే బాగుందా? తలుపు తట్టిస్తున్నారా? ఎప్పుడు ఉదయాన్నే తెల్లారు వస్తున్నారా? పండగ పూటైనా ఇబ్బంది లేకుండా జరిగింది ఇప్పుడు దాకా. రాబోయే రోజులు ఏ పార్టీ గెలిస్తే మేలు అంటావు మొత్తానికి? ఏ పార్టీ గెలిచి ఈ పార్టీ తలుపుతే వైఎస్ తలుపు తట్టేవాడి కదా అడతావా? కొత్త కుప్ప ఆడి నుంచి ఏడుకొచ్చిండ్రు, ఏమంత అభిమానం? మాకు జగన్ అన్న అంటే అంత అభిమానం.
ఏం మీ పెద్ద కొడుకా? అన్ని ఏమై అంత అభిమానం అన్ని ఇస్తాన్నారా మీకు? అన్న కొడుకు మమ్మల్ని చూడాల, జగన్ ఇస్తున్నాడు చూస్తున్నాడు, మేము తింటున్నాం ఇప్పుడు కూడా జగన్ అన్న కష్టమే తింటున్నాం. ఏమేమి ఇచ్చింది ఇప్పుడు దాకా? పింఛన్ వచ్చింది, 18,000 వచ్చింది, బిడ్డ బాబులకు ఇచ్చారు, ఆటో వాళ్ళు కూడా ఇచ్చి అందరికి మంచి చెడ్డ చూస్తున్నాడు జగన్ అన్న. గత ప్రభుత్వంలో చంద్రన్న ఏమీ లేదా? 200 ఇచ్చాడు అప్పుడు, 200 తీసుకుని తింటున్నాం. అప్పట్లో నడవాలా, ఒక కిలోమీటర్ పోవాలి దానికి. ఇప్పుడు అన్ని ఇంటికే వస్తుంది. పెద్దపాటి రోజు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సత్యవాడ కాన్స్టిట్యూషన్ నాగలాపురం నుంచి వస్తున్నాం. ఎవరు సార్ అక్కడ మీ ఎమ్మెల్యే పెద్ద? ఇప్పుడు ఇంతకుముందు ఒక పనికి మాల ఎమ్మెల్యే ఆదిమాల ఉన్నాడు, వాడు పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశానికి వెళ్ళిపోయాడు. అతను మాత్రం గెలిచే ప్రసక్తే లేదు. నూకతోటి రాజేష్ గారు 100 పాలు గెలుస్తాడు. అయితే జగన్ గారికి ఈసారి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది? 100+ గ్యారంటీ వస్తుంది సార్. 100+ కన్ఫర్మ్ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటి 100 వచ్చాయి. 100+ వస్తుంది. అయితే గత ఎన్నికల్లో చూస్తే 151 వచ్చాయి. ఈసారి తగ్గడానికి గల కారణం ఏంటి? తగ్గడానికి కారణం అంటే కొంత ఎంత చేసినా ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది. ఏ విధంగా ఉంది వ్యతిరేకత? 3 పార్టీలు జనసేన ఒకటైంది, ఆ కాపులు కొంత అవుతారు, కొంత ఈ జై శ్రీరామ్ ఉంటారు కదా, వాళ్ళు 2% కలిస్తే కొంత తగ్గించలేమని ఒక ఇది మేబీ ఛాన్సెస్ ఉంది. అయితే సంక్షేమ పథకాల్లో పర్టికులర్గా పింఛన్లు అనేవి 2 నుంచి ఆపినారు, ఎవరు కారణం? అసలు ఎవరు కారణమో కాకుండా దానికి రీజన్ వచ్చి అపోజిషన్ పార్టీ చంద్రబాబు నాయుడు. అయితే మొత్తానికి ఇన్ని పరిణామాల్లో కూడా జగనే గెలుస్తారంటారా? 100% గెలుస్తారు సార్, నో డౌట్. మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉండింది. ఈ 4.5 సంవత్సరంలో వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, సచివాలయం వ్యవస్థ అనేది ఒక ప్రభుత్వ యంత్రాంగాన్నే మన ఇంటి వద్దకే తెచ్చి పేద ధనిక అనే కుల ఓటు వర్షత లేకుండా అందరికీ సమానం, నాకు ఓటు వేసినా వేయకపోయినా అందరినీ సమానంగా చూశాడు. 2024 వచ్చే ఎన్నికల్లో అతి మెజార్టీ కాకుండా ఈ 3 కూటమిలు కానీ 30,000 కూటమిలు కానీ వచ్చినా మా జగనన్ని ఒక్క వెంటి ముక్క కూడా ఎవరు పీకలేరు కాబట్టి ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఈ సంక్షేమ పథకాల్లో పథకాలన్నీ కూడా సకాలంలో టైం టు టైం వచ్చాయి మీకు? ఏ టైం కన్నా 1వ తేదీ ముందుగా 6 వచ్చి వాలంటీరు పింఛను ప్రతి ఇంటికిగాను ఎంతో గాను మేలు చేస్తున్నారు కాబట్టి మనకు ఈ జగనన్న ఇంకోసారి వన్స్ మోర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 2 పింఛన్లు అనేవి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రావడం లేదు, దానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే ఎవరి మీద కుట్ర? వాలంటీర్ల మీద కుట్ర, ప్రత్యేకంగా అవతాతల మీద. అవతాతల మీద ఏమైనా ఉందంటారా? అవతాతల మీద, ఎందుకంటే వాలంటీర్లు వచ్చి ఓట్లు వేయిస్తారు పింఛన్ ద్వారా అని చెప్పేసి అందువల్ల దాన్ని బ్యాన్ చేయించాడు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే ఏ విధంగా ఉందంటారు? 100% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుంది. ఏ చేశారు ఇప్పటి వరకు అభివృద్ధి పరంగా చెప్తే? అమ్మఒడి కానీ, స్కూలు భోజనాలు కానీ, ఆసరా కానీ, ఆటో వాళ్ళకి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఇలాంటి చెప్పుకుంటా పోతే గంట చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గెలిస్తే మహారాజులు బాగా ఉద్యోగస్తులకి బెనిఫిట్, జగన్ గెలిస్తే బీదోళ్ళకి, గురుపేదలకి, మా బీదోళ్ళకి అందరికి బాగా మంచి సహాయం చేస్తారు. ఇప్పుడు వరకు ఏమేమి వచ్చి జగన్ ప్రభుత్వంలో మీకు? జగన్ చెప్పినటువంటి అన్ని నాకంటే పింఛన్ గుర్తు చేసినాడు, ఎందుకంటే నాకు అర్హత లేదు, నాకు కై ఉంది, పట్టు కింద కై ఉంది, నాకు అర్హత లేదు కాబట్టి నాకు పింఛన్ తీసేసినాడు. నా భర్త చనిపోయినా కానీ నేను బాధపడలేదు. పేదలకి వస్తా ఉంది కదా, పేదలకి అంతా బాగా సహాయం చేస్తాడు కాబట్టి సంతోషపడి చెప్పినటివన్నీ ప్రతి ఒక్కటి చెప్పిన అంశం అన్ని ఆయన కరెక్ట్ గా చేసినాడు. గత ప్రభుత్వంలో చేయలేదా చంద్రబాబు? చేయలేదు. 10,000 మాకు పసు కుంకానికి ఇస్తే లాస్ట్ 3,000 నెట్టేశాడు. ఈ ప్రభుత్వంలో అన్ని కూడా చేశారా? అన్ని చేశారు, ప్రతి ఒక్కటి నిలవలేదు. ఇప్పుడు మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్ కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి. జగన్ వస్తాడు, సీఎం జగన్. ఈ పింఛన్ అనేది ఆపేసారు కదా, అది ఇప్పుడు అందిందా లేదా? నిన్నటికైతే ఇచ్చినారు, కానీ ఇప్పుడు వరకు టైం టు టైం 1వ తారీఖు కల్లా నీకు అందేదా? ఉదయం లేపిచ్చేదా? మరి నిన్నటి పొద్దు ఎందుకు రాలేదు అసలు? ఎవరు ఆయన? చంద్రబాబు నాయుడు చేసిన పని. ఎందుకని? అంతే ఈ కొడుతు తీసేయాలా ఎందుకు తీసేయాలంటా?
నీకు సంక్షేమ పథకాలు ఇంకా ఏవే ఉన్నాయి, అన్ని కూడా మీ కుటుంబంలో అందరికి వచ్చాయా? అన్ని వస్తున్నాయి. ఏవే వచ్చాయి ఇప్పుడు దాకా? గత ప్రభుత్వం చూసావు, ఈ ప్రభుత్వం చూసావు, తేడా ఏంది? ఈ ప్రభుత్వం బ్రహ్మాండం కదా, అంతవరకు నాకు ఏమి ఈ ప్రభుత్వం అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఈ ప్రభుత్వమే బాగుందంటావు? బాగుండదు. అయితే రాబోయే రోజుల్లో జగన్ అన్న ఖచ్చితంగా గెలుస్తారంటావా? ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు కదా, ఇంతకు మునుపు రాజశేఖర రెడ్డికి పటం పెట్టి పూజ చేసి 4 లక్షలు పోయిందని, నేను చనిపోయేవాడిని బతికిచ్చాడని పటం పెట్టి పూజ చేశాను. నాకు రాజశేఖర రెడ్డి అంటే దేవుడు. నా ఇంట్లో ఆయన పటం పెట్టుకొని ఎప్పుడు కాపాడుకుంటా ఉన్నాను. నేను జగన్ దగ్గరకు రావాలని కూడా కోరుకున్నాను. నాకు ఎన్ను పూసి ఆపరేషన్ చేసి, ఒక కాలు ఆపరేషన్ చేసి, ఒక భుజం పోయి రాలేక బాధపడుతున్నాను. ఇప్పుడు నీతో కూడా కడపకు వచ్చి, కడప నుంచి నీతో కూడానే ఇన్ని రోజులు గడపాలనుకొని ఆశపడుతున్నాను. నాకు వచ్చేదానికి ఏ అవధానం లేదు. కాబట్టి మళ్ళా మళ్ళా జగనే వచ్చి ఈ పరిశీలనలన్నీ జగన్ ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్కి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను జయప్రదం చేస్తున్నాను. జగన్ గారంటే అభిమానం అంటే పిల్లలకి బడులు, గుడ్డలు, సూట్లు, బూట్లు, అమ్మఒడి, రైతు భరోసా, ఇవన్నీ ఇచ్చి పేదవాళ్ళకి అందరికీ పనికి పాటకి పోలేని వాళ్ళందరూ ఆయన ఆదరణతో బతుకుతున్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ జగనే రావాలని అందరూ కోరుకుంటున్నారు. జగన్ అన్న ఉండి సేమాస పథకాలు, బడి, అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ ఇచ్చి పేదల్ని బాగా కాపాడని, అందువల్ల అతను 175 సీట్లు వస్తుందని, 25 ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారని మనం చేస్తున్నాం. పోటీ పరంగా చూస్తే ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఏమి చూపిదన్న, 0తో పోతుంది. ఎందుకని అంటే ఆ ముగ్గురు వల్ల ఈ రోజు చూసినట్లయితే ప్రత్యేకంగా పింఛన్లు అనేవి కూడా ఆపడం జరిగింది. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి ఉంటాయో అనేది అంచనా వేస్తే ఇంకా ఏమేమి ఉండబోతాయి అని అనిపిస్తుంది మీకు? అన్నా చంద్రబాబు మరి ఘోరంగా ఓడిపోతారు. ఆయన ఉంటే ఏ ఒక్కరు పేదలు బతకలేరు అన్న. ఇప్పుడు పింఛన్లు అనేది ఆపడం ఆయనకి ప్లస్సా మైనస్సా? చంద్రబాబుకి మైనస్. ఆ నిర్ణయం అనేది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదన్న. ఎందువల్ల అండి? చాలా పేదవాళ్ళు, చాలా పేదల కాళ్ళు లేని వాళ్ళు గుండె ఆపరేషన్ చేసుకుని వాళ్ళు పోయి పింఛన్ తీసుకోలేకుండా ఉంటే ఇతను ఏ విధంగా ఈసీకి నోటీస్ పెట్టింది? అసలు తప్పన్నా. ఈ సంక్షేమ పథకాల గురించి మనం చూసినట్లయితే పింఛన్లు అనేవి గత 2 రోజుల నుంచి టైం టు టైం రావట్లేదు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకండి? పింఛన్లు కంటిన్యూ చేయమని అంటే ఈరోజు ప్రజలకు ఇబ్బంది ఉండదు. 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, వృద్ధులు మరణించినారు ఒక ఆయమ్మ, అది ఎవరు పాపం అండి? 4 సంవత్సరాలుగా నుంచి కాపాడుతా ఉంది, 4 సంవత్సరాలుగా నుంచి వాలంటరీ కాపాడుతా ఉన్నారు, జరుగుతూ ఉండేది, బాగుండేది. ఇది కావలసుకొని నిమ్మగడ్డ చేత నుంచి అప్లై చేయించి నిలిపినారు కాబట్టి 100% 99% తప్పు పింఛన్లు నిలిపింది. అయితే ఈసారి మొత్తానికి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సార్? తప్పు సార్, మాది కూడా నేను తప్పుగా నేను మాట్లాడుకోను. 35-40 వస్తుంది సార్. 135-40 వస్తుంది సార్. ఎందువల్ల అంటే గతంతో పోలిస్తే ఈసారి తగ్గడానికి గల కారణాలు ఏంటి? తగ్గడానికి కొద్దిగా మాదిగడ ఏదైనా ఉండొచ్చు, 1-6 ఉండొచ్చు. పొత్తువేల కూడా తగ్గుతుంది. ఎంత పోతుంది? 5 మంది వస్తుండారా? పొత్తువేల తగ్గడానికి ఛాన్స్ ఉంది. సీఎం మాత్రం మేమే. సీఎం మాత్రం జగనే. సీఎం కింగ్, జగన్ కింగ్. యంగ్ డైనమిక్ లీడర్ జగన్ అన్న. అంటే ఎందుకు అంత అభిమానం? మాకు అనుచినారుతున్నాడు, మాకు మంచి జట్టు చూస్తున్నాడు, నాకు అన్ని కావాలి, అన్ని ఇస్తున్నాడు కాబట్టి జగన్ ఎత్తుకు. సంక్షేమ పథకాలన్నీ వచ్చాయా మీకు? అన్ని వచ్చాయి. అన్ని వచ్చాయా? ఏమి వచ్చాయి? 18,000 వచ్చింది. ఆయన పింఛన్ వచ్చింది. ప్రతి ఒక్కటి వచ్చాయి. సరేలే, మొత్తానికి ఈసారి అయితే జగన్ అన్న గెలుస్తాడా? గెలుస్తాడు. అయితే మీరు గత ప్రభుత్వం చంద్రన్న పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్ అన్న పరిపాలన చూసారు, ఎవరిది బాగుంది? జగన్ అంటే అంతే అభిమానం. మా నాన్నకి పెన్షన్ వస్తున్నది, మా అమ్మకి 18 విద్యలు వస్తున్నది, నా పిల్లకాయలు అమ్మ బడి వస్తున్నది, నాకు మచ్చిగారి బరస్ వస్తున్నది, ఇల్లు ఇచ్చినారు, సాలస్ ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. మాకు ఎంతగా ఎప్పుడు చూడలేదు ఈ మరి ప్రభుత్వం చూడలేదు.
ఇండియాలో చూడలేదు ప్రభుత్వం. త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడ లేదా? ఎక్కడ లేదు పెన్షన్. ఈ 3000 పెన్షన్ ఇండియాలో ఏడ లేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉన్నది, అది జగన్ వచ్చిన మాత్రం ఉన్నది. గత ప్రభుత్వం ఏ విధంగా అనిపించింది చంద్రబాబు నాయుడు? మా ఊర్లో 500 కుటుంబాలు ఉన్నది, ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 70 ఇల్లు ఇచ్చినాడు మా ఊరికి మాత్రం, తడగుప్పు మాత్రం. దానికి మా తడగుప్పు మాత్రం వెనబడి ఉన్నాము. జన జగన్ చేసే 175కి 175 సీట్లు కానీ ఖచ్చితంగా గెలవాలా. అభివృద్ధి అనేది బాగా జరిగింది మీ ఊర్లో? బాగా జరిగింది. రోడ్లు వేసినారు, అన్ని వేసినారు, అన్ని బాగా జరిగింది.